దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి మే నెల 16వ తేదీ నూతన విశ్వాస్యత. యెహోవా యందు నమ్మికయుంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. కీర్తనలు 37వ అధ్యాయం 3వ వచనం. ఏ చిన్నపిల్లవాడు ఒక క్రొత్త వ్యక్తిని నమ్మడు. ఒకవేళ చాక్లెట్ ఇచ్చో లేక మరే విధంగానైనా ఆ పిల్లవాడిని నీ దగ్గరకు తీసుకోవాలనుకున్నా వాడు రాకుండా తల్లిని కానీ తండ్రిని కానీ హత్తుకునే ఉంటాడు. అలాగే మనం కూడా చిన్నపిల్లలకు ఉన్న విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ సాతాను కానీ నీ స్నేహితులు కానీ దేవుని మార్గాల నుండి నిన్ను తప్పించేందుకు ప్రయత్నిస్తే నీవు తీసుకున్న నిర్ణయాన్ని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. అంతేకాదు ఎవరి కోసం నీవు జీవిస్తున్నావో బాగా తెలుసుకుని ఉండాలి. పౌలు చెప్పినట్లు నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. అలాగే భయంకర పరిస్థితిలో ఉన్న యోబు నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని 13వ అధ్యాయం 15వ వచనంలో చెప్పిన శక్తివంతమైన మాటలు మనం కూడా చెప్పాలి. నమ్మకంతో మనం ఆ మాటలు చెప్పినట్లయితే సాతాను మన దగ్గర నుండి పారిపోతాడు. చాలాసార్లు మనుష్యులపై మనం నమ్మకం ఉంచుతాం. కొన్నిసార్లు స్నేహితులు సహితం నిన్ను నిరాశపరుస్తారు. మేక 7వ అధ్యాయం 5వ వచనంలో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని, అలాగే కీర్తనలు 125వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అని, సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని, మార్కు సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము అని చదువుతాం. నమ్మికకు సంబంధించిన చక్కటి కీర్తనలను దావీదు ఎన్నో రాశాడు. అందులో ఒకటి కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనం. దీనిలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని దావీదు రాశాడు. అంతేకాదు గొల్యాతుతో యుద్ధం చేసేప్పుడు దీన్ని రుజువుపరిచాడు. 2 సమూయేలు 17వ అధ్యాయం 45వ వచనం. అయితే మన సంగతి ఏమిటి? మనం అక్షయుడైన దేవుని నమ్ముచున్నామా లేక క్షయమైన వాటిని నమ్ముచున్నామా? ప్రార్థన. ఓ దేవా, సమయమందును అసమయమందును నీయందు నమ్మిక ఉంచుట నాకు నేర్పండి. పేతురు చెప్పినట్లు ఓ ప్రభువా, మేమెవరి దగ్గరకు వెళ్ళగలం? తండ్రి, నిత్య జీవపు మాటలు గలవాడవు నీవే. యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను, ఆమెన్. ఈ దిన వాక్యం: మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనలు 118వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.